నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఖజానా జ్యువెలరీస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. రీటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా రాజమండ్రి, కాకినాడ అలాగే భీమవరంకి సంబంధించి మోర్ దెన్ మనకి 50 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి షోరూంలో రీటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి. సేల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనల్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 లేదా 10+3 ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. బీటెక్, బిఈ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ప్రజెంట్ మేము కన్సిడర్ అయితే చేయట్లేదు అనేసి తెలియడం అనేది జరుగుతుంది. మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. తెలుగు లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి శాలరీ మ్యాటర్ కాదు, మేము మంచి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట. ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకైతే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో స్టోర్కి వచ్చేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మనమైతే చూపించడం, అలాగే మనకు అప్సేలింగ్ అలాగే వాటి గురించి అయితే మనం ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గోల్డ్ అండ్ డైమండ్ ప్లాటినం లాంటి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా, సో వాటి గురించి మనమైతే కస్టమర్స్కి వివరించాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇతర జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం అనేది జరిగిందన్నమాట. అప్ సేలింగ్, క్రాస్ సేలింగ్ మీద అయితే మనమైతే ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు. సో మనకి మంచి ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, శాలరీ ఆన్ టైంకి పడుతుంది అనేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 4 రకాల కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వీరైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే వారి యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే అడిగి తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.